ఈరోజు సేవాలాల్ మహారాజ్ జయంతి. ఆ సందర్భంగా మనం అందరం ఇక్కడ కలుసుకున్నాం. మరి ఇక్కడ వేదిక పైన ఉన్న పెద్దలు మన చీఫ్ గెస్ట్ మరియు విప్ అండ్ ఎమ్మెల్యే డోర్నకల్ ఎమ్మెల్యే గారు రామచంద్ర నాయక్ గారు, మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి గారు, మరి పిసిసి మెంబర్ లక్ష్మీనారాయణ గారు, మరి సీనియర్ లీడర్ నెహ్రూ నాయక్ గారు, ఇంకా నిరంజన్ రెడ్డి గారు, రమణారెడ్డి గారు, మరి బ్లాక్ కాంగ్రెస్ ఇక్కడ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మన సత్యం గారు, ఇంకా అందరు ZPTCలు MPPలు ఇతర అధికారులు అందరికీ పేరు నా నమస్కారాలు. గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్. మరి సేవాలాల్ మహారాజు సేవలు ఎన్నో, ఈ సమాజానికి ఎన్నో సేవలు చేసిండ్రు. గిరిజన వర్గానికి అభివృద్ధి, గిరిజన వర్గ అభివృద్ధిలో సేవాలాల్ మహారాజ్ పాత్ర ఎంతో కీలకమైనది. ఆనాడు నిజాం సామ్రాజ్యంలో కూడా తన ఆధ్యాత్మిక శక్తిని ఉపయోగించి పేరీ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన క్రాంతి వీరుడు ఎవరైనా ఉన్నారంటే అది మన సేవాలాల్ మహారాజే. మరి ఎంతో విశ్వాస పాత్రులుగా ఉండేటోళ్ళు మన బంజారా బిడ్డలు, ఎంతో విశ్వాస పాత్రులు. దానికి వాళ్ళు ఆనాడు గూఢాచార్యులుగా ఎంతో మంది పనిచేసిండ్రు. మీరు చూసినట్టయితే అంతటి నమ్మకస్తులు బంజారా ప్రజలందరూ కూడా. ఆనాడు గోల్కొండ కోటలోకి ప్రవేశించాలంటే ఎంతో బందోబస్తు ఉండేది. ఎంతో ఎన్నో తనిఖీలు చేసి కానీ లోపలికి పంపించకపోయేటోళ్ళు. అట్లాంటిది ఒక ద్వారం ఉండేది అక్కడ, మీ అందరికి తెలిసే ఉంటది, గిరిజన ద్వారం ఉండేది, బంజారా ద్వారం. ఆ బంజారా ద్వారం లో ఎటువంటి తనిఖీలు చేయకుండా వాళ్ళని లోపలికి పంపించేటోళ్ళు. కేవలం బంజారా ప్రజలను మాత్రమే అందులోకి ఎటువంటి తనిఖీలు చేయకుండా పంపించేటోళ్ళు. మరి అంతటి నమ్మకస్తులు మన బంజారా ప్రజలందరూ కూడా. ఈ ఇదే కాదు, ఎలక్షన్ సమయంలో కూడా ఏ తండలోకి పోయినా కానీ వాళ్ళు చూపించిన ప్రేమ మర్చిపోరానిది. వాళ్ళ కళ్ళల్లో ఆనందము, వాళ్ళు చూపించే ప్రేమ, అది ఆ రుణము తప్పకుండా తీర్చుకుంటాము. గతంలో కూడా చూసినట్టయితే ఇందిరమ్మనే పెద్ద పీఠం వేసింది, మరి ఎస్టీలకి భూములు ఇచ్చింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కానీ బంజారా ప్రజలకు పెద్ద పీఠం వేస్తుంది. మాట ఇచ్చినవన్నీ కూడా తప్పకుండా ఏవే ఉన్నాయో అన్ని నెరవేర్చి, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ అన్ని నెరవేర్చి తీరుతాం కాంగ్రెస్ ప్రభుత్వంలో. మరి ఇక్కడ ఈ గుడి, ఇది 285వ జయంతి వేడుకలు కదా, 286వ జయంతి వేడుకల కల్లా ఇక్కడ గుడి ఖచ్చితంగా కట్టి తీర్తాం. మరి అందరం ఇక్కడనే ఆ గుడిలోనే చూసుకుందాం నెక్స్ట్ టైం. వాళ్ళేమో పిల్లర్లు వర్కమైనరు కదా, మరి మనం మళ్ళా పిల్లర్లు లేపి మంచి గుడి కట్టుకుందాం, స్ట్రాంగ్ వేసుకుందాం పిల్లర్లు. మరి మీరు అందరు కూడా రాబోయే రోజులలో ఎంపీపీ, ఈ ఎంపీటీసీ వీళ్ళందరూ జనరల్ బాడీవి ఉంటే ఇంకా అదే కాకుండా ఎంపీ ఎలక్షన్స్, ఇంకా వేరే అన్ని ఎలక్షన్స్ లో కూడా మీ అభిమాన్ ఇప్పుడు ఎట్లయితే ఆదరిస్తుండ్రో కాంగ్రెస్ పార్టీని, అదే విధంగా అక్కడ కూడా ఓట్లేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి బంజారా ప్రజలు విద్య, వైద్యం, మరి ఇతర రంగాల్లో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు ఏదైతే చేయాలో అన్ని తప్పకుండా చేస్తానని మరొకసారి మాటిస్తున్నా. థ్యాంక్ యూ.